చిన్నరాయుడి కన్నా పెద్దరాయుడి తమ్ముడు చీపే రాయుడు. చీపే గారు కనిపెట్టేశా. ఏంటది రొటీన్ బ్రేక్ చేసే ఆ సక్సెస్ ఆశాకిరణం గాంధీ. గాంధీ మీద సినిమా అంటే మనకంటే ఫారినర్సే బాగా తీయగలరు. ఆఫ్ కోర్స్. నేను చెప్పేది మన లోకల్ గాంధీస్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ డైరెక్టర్ నేర్లపాక గాంధీ కాస్త వెరైటీతో హిట్ కొట్టాడా? కొడితే ఇప్పుడు డైరెక్టర్ సంపత్ నంది ప్రొడ్యూసర్ గా మారిపోయి గాలిపటం సినిమా తీసుకున్నాడు. దాని డైరెక్టర్ నవీన్ గాంధీ. సో వాట్? గాలిపటం ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. సో ఈ గాంధీ కూడా సక్సెస్ కొడతాడేమో. పైగా హీరో ఆది లిప్ లాక్స్ తో చంపేస్తున్నాడు. ఆది అంటే గుర్తుకొచ్చింది రాయుడు. ఆ మధ్య నువ్వు కమల్ హాసన్ విచిత్ర సోదరులు సినిమా రీమేక్ చేయాలన్నావు కదా. అవును చెప్పే గారు, సరైన ఆర్టిస్ట్ దొరక్క ఆగిపోయా. దొరికారు రాయుడు. ఒక హీరోగా ఆదిని తీసుకో, రెండో హీరోగా అల్లుడి సీన్ తీసుకో. వెరీ నైస్. అల్లుడి సీన్ అంటే మన బెల్లంకొండ సురేష్ వాళ్ళ అబ్బాయి శ్రీనివాస. అవును. ఆ కుర్రాడి ఫేస్ సరిగ్గా చూడు. ఆదిని కాస్త సాగదీస్తే ఎలా ఉంటాడో అచ్చు అలాగే ఉంటాడు. సో చిన్న కమల్ హాసన్ రోల్ కి ఆదిని, పెద్ద కమల్ హాసన్ రోల్ కి శ్రీనివాస్ ని పెట్టేయచ్చు. అదే బ్రహ్మాండం. సూపర్ చీపే గారు. అవును, రవిబాబు అవునికి సీక్వెల్ తీసినట్టుగా టైటిల్ ఏం పెడతారంట? మామూలుగా అయితే అవును 2 అని పెడతారు, కానీ అవునవును అని పెడితే బాగుంటుంది. చిన్నరాయుడి కన్నా పెద్దరాయుడి తమ్ముడు చీపే రాయుడు.